మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 7-7 గెలిచాం పోయిన ఎన్నికల్లో, ఇవాళ కూడా 7-7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే మొన్నటిదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా, వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ను పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ అట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు, తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి, పోలింగ్ రోజున అలో లక్ష్మణాన్ని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు రీచ్ కాలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు, కొట్టుకుని ఆల్పోచాలే వాగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో, ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కాళ్ళు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల వెళితే కారు మొత్తం పగలగొట్టారు, కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తే దజ్జేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా, మాల్లుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నేను నర్సరావుపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది. వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంలో కొయ్యలైపోయారు. దే హావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్, కన్నా లక్ష్మణ్ దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. సిఐలు ఎస్ఐలు ఐ నో ఎవ్రీ బడి, కొంతమంది తీసుకోలేదు కూడా, అది వేరే అంశం. అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా, ఆ సిట్లో ఉన్న వారికి కూడా, మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ 5 నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది, తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకుంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను. వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయితే గందరగోళం అయింది. ఈ మూల్యాన్ని ఎలా చెల్లించాలి చెప్పండి, నాకు అర్థం కాదు. కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు, రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను. ఏసీ లేదా నేను ఆ విధంగా భావిస్తున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఆలోచన చేయాలి. ఇప్పటికీ పోలీసుని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి, పోయిన కాలం తిరిగి వస్తుందా? తలలు పగిలిన తల